వాయిదా పడింది ఒక రకంగా అది జరగదు అని అందరు అనుకున్నారు ఎందుకంటే నిన్న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు గౌతమ్ రెడ్డి గారు ఆకస్మిక మరణంతో పవన్ కళ్యాణ్ గారు సంతాపంగా ఈ ఈవెంట్ని క్యాన్సిల్ చేసుకున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మంత్రివర్యులు అలాగే ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల్లో ఉన్నారు ముఖ్యంగా ప్రతిపక్షంలో పవన్ కళ్యాణ్ పార్టీ ఉన్న ఒక ఎథిక్స్ను పాటించి అంటే ఇది ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ప్రక్రియ అలాంటప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మంత్రివర్యులు చనిపోయి ఉంటే ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేసుకుంటూ సంబరాలు చేసుకుంటూ ఉండడం కరెక్ట్ కాదని భావించిన పవన్ కళ్యాణ్ ఎథిక్స్తో ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకొని రేపు మళ్ళీ భీమ్లా నాయక్ సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతున్నట్లుగా ఇప్పుడే సినిమాకి సంబంధించిన యూనిట్ నుంచి ఒక అధికారిక ప్రకటన వచ్చింది ఎందుకంటే నిన్ననే చాలామంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ చాలామంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళందరూ పాపం ఈ ఈవెంట్ జరిగితే చూసిపోదామని వచ్చిన వాళ్ళకి నిరాశ ఎదురైంది అది అనుకోకుండా జరిగింది దానికి ఎవరేం చేయలేరు కానీ ఇప్పుడు అభిమానుల కోసం ఈ ఈవెంట్ని మళ్ళీ రేపు బుధవారం నాడు సాయంత్రం ఆరున్నరకు స్టార్ట్ కాబోతుంది ముఖ్యంగా ఈ ఫంక్షన్కి తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి మంత్రి కేటీఆర్ గారు అలాగే శ్రీనివాస్ యాదవ్ గారు అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సినీ ప్రముఖులు చాలామంది హాజరు కాబోతున్నారు రేపు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఇది యూసఫ్గూడలోని స్టేడియంలో ఈ కార్యక్రమం జరగబోతుంది